చూసారా లిస్ట్ మొత్తం చెప్తున్నారు మీరు షెడ్యూల్ షెడ్యూల్ కి గ్యాప్ ఇస్తున్నారు చెప్పండి. మీరు డైరెక్టర్ గారినే కాదు నితిన్ కూడా భయపెట్టి మరీ చెప్పేసుకుంటున్నారు, ఈ రౌడీజం ఏమిటండి? ఇలానే నచ్చేదా? అందరూ భయపడతారండి, అందరూ మేమంతా జస్ట్ అలా ఉంటాం అంతే. యాక్చువల్లీ మెయిన్ మాకు వచ్చేది ఎప్పుడంటే టెన్షన్, ఈవిడ ఏదైనా సినిమా ఏమన్నా ఉంటుంది అనుకుంటే మరి అంటే ఫర్ రిలీజ్ ఉంటే సినిమా ఏదైనా మా కర్మ కొద్దీ మా షూటింగ్ లో షార్ట్ ఫోర్ రిలీజ్ అది ఫోర్త్ ఉండేది షార్ట్ రిలీజెస్ తమిళ సినిమాలో. I had ఏంటి ఐ హ్యాడ్ 7 రిలీజెస్ బై ద టైమ్ ఐ స్టార్ట్ దిస్. ఓకే, సో ఐ నాకు రిలీజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు టెన్షన్ అయితే ఇట్ విల్ బీ టూ మచ్, సో ఐ విల్ బీ లైక్ ఏదో ఒక పెద్ద ఎక్స్ప్లోసివ్ వెయిటింగ్ టు ఫైర్ ఏదైనా ఎవరైనా దగ్గర లైక్ వన్ యూనో హౌ ఇన్ ద టీజర్ షాట్ దట్ షూట్లో లైక్ మామూలుగా పిలిస్తే మామూలుగా శామ్ అంటే ఏం చెప్పు అంటుంది, మామూలుగా సినిమా రిలీజ్ చేయడు శామ్ అంటే అంటే ఇట్లుంటుంది ఇంటరాక్షన్ చేస్తుంటుంది. నేను చాలా ఫస్ట్ డే విషయాన్ని అయిపోయింది, నెక్స్ట్ సినిమాకి నేను ఫస్ట్ డే మాట చూస్తాను మాట్లాడి సార్ సార్ ఇప్పుడు ఫస్ట్ సినిమా ఏంటి హిట్ ఫ్లాప్ అండి ఫస్ట్ తమిళ సినిమా హిట్ అది ఓకే మాట్లాడచ్చు టాక్ డ్యూ డివైడ్ దగ్గరికి వెళ్ళదు మళ్ళీ వచ్చి సరి మూడో ఓకేనా సినిమా టాక్ సెట్ లేదు బాగానే ఉంది అంటే కదా అంటే బాగానే ఉంది ఓకే ఇంకేంటి షార్ట్ అది బాగా ఆడుకుంటా నేను సీరియస్లీ ఉన్నాను సీరియస్లీ. సో సినిమాని బట్టి మాట్లాడాల్సి వస్తుంది అన్నమాట. ఓన్లీ ఫర్ ఓన్లీ ఆ సినిమా ఏమో రిలీజ్ ఉంటే ఓకే ఆ టైంలో మాత్రమే కదా, అదర్వైజ్ వెరీ గుడ్ వెరీ గుడ్.